ஹாப்பி சங்கராந்தி படிக்க மூட் பசங்கள் காடே பேர மனவே हेलो गाइस नमस्ते अंदर की वेलकम बैक टू अवर चैनल दिस इज डांस डॉट चिंटू आई एम हियर विद अनदर फेस्टिवल व्लॉग सो फेस्टिवल व्लॉग एंदुकंटन अंटे मनंदर की फेस्टिवल संक्रांति फेस्टिवल पेद्द पंडुग अंटे ई न्यू इयर लो मन स्टार्ट अय्ये पेद्द पंडुग फस्ट पंडुग इदि काबट्टी सो పెద్ద పండుగ అని ఇట్లా అన్నారు ఫస్ట్ పండుగ అంటారు ఎందుకంటే మనకి వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ ఇదే ప్రతి ఒక్క సంవత్సరం నూతన సంవత్సరంలో సో గైస్ ఇప్పుడు నేను ఈ బ్లాగ్ లో ఏం చేయాలనుకుంటున్నా అంటే తెలిసి తమ్లేం చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు 100% అర్థమవుతుంది ఆఫ్ కోర్స్ నేను చెప్పిపి వేస్ట్ సో మేము కైట్ ఎగరేస్తున్నాం ఇవాళ సో కైట్ ఎగరడానికి ఏంటంటే నేను ఇక్కడ తెలిసి కదా నేను ఇల్లు షిఫ్ట్ అయిపోయినా ఇక్కడ మన కుర్మలోడ ఏరియాకి సో ఇక్కడ ఒక 1 ఇయర్ అవుతుంది ఇక్కడ వచ్చి సో ఇక్కడ అంతా లేదు సైలెంట్ ఉంది కైట్లు అంత ఏమీ ఎగురుతలేవు సో నేను ప్లాన్ ఏం చేస్తా అంటే మన పాతింటి దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసిన సో ఇక్కడికి వెళ్ళి మన పాతింటి దగ్గరికి వెళ్దాం ఒకసారి అక్కడ ఏముందో ఏందో అనుకుందాం ఒకసారి నా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను వీడు కాల్ చేస్తున్న పేరు గౌతమ్ హలో ఏడునోరా బిల్డింగ్ మీద అప్పుడే ఎగిరేస్తురా పతంగిలో బాక్స్ లేని కదా మళ్ళీ ఏంది మన రావాలన్నా వద్దా రా ఏమన్నా ఉందా లేదా అన్ని ఉన్నాయా సరే సరే నేను వస్తున్నారా ఓకే ఓకే వస్తున్నారా సో గాయస్ ఇన్నారు కదా అన్ని ఉన్నాయంట మన వాడ అంటే అన్ని మజా మజా వేద్దాం ఈ బ్లాగ్ లో నాకు తెలిసి నాకు తెలియదు ముంగడ ఏమైతుందో సో నేను అనుకుంటున్నా ఈ బ్లాగ్ అయితే కిరాకు ఉంటది అమ్మకిరు ఉంటది నెక్స్ట్ లెవెల్ అనుకోని వేరే లెవెల్ వీడియో వచ్చేసి సో చూద్దాం మళ్ళా నేను పోయి రెడీ అయ్యి మళ్ళీ నేను బ్లాగ్ స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తా ఓకే గైస్ టన్ 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 ఎట్లన్నా మంచిగా చెప్పా రెడీ వస్తా అని చెప్పి సో రెడీ అయితే అయిపోయినా ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు ఇడికెళ్ళి మనం బయలుదేరాలి సో ఇవో నేను కుర్తా పై వేసిన అంటే ఆల్రెడీ ఒక అవుట్ఫిట్ నేను ఏమంటారు ఫోటోషూట్ బి వేసా తెలిసి ఉండొచ్చు అందరికి సో అందరికి హ్యాపీ మకర సంక్రాంతి సో ఇప్పుడైతే బయలుదేరదాం ఇక మనం ఎందుకు ఆలస్యం తగ్గేదేలా ఇలా పతంగులు కాట్ చేద్దాం డాన్స్ ఆడదాం ఎంజాయ్ చేద్దాం చలో వెళ్ళిపోమ్మా ఓకే గైస్ మళ్ళా సో గైస్ బయలుదేరుతున్నాం అక్కడికి అయితే వెళ్తున్నాం ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను మా బొమ్మడిది కోతి వాడు మాస్టర్ ది షాయి చెప్పరా హాయ్ హాయ్ అందరికి హాయ్ అందరికి హాయ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేసా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక కటింగ్ షాప్ దగ్గర హెయిర్ డ్రైయర్ పెట్టించిన జర డేంజర్ అనబడుతుంది ఏమనుకోకూరి ఇట్లా మంచిగా ఉందా లేదా సో గాయస్ వచ్చేసినాం మనం మన పాతింటి దగ్గరికి ఓ ఇదే బిల్డింగ్ మా పాతిల్లు పైకి వెళ్తున్నా సో గాయస్ ఇప్పుడు పతంగ అయితే ఎగిరేదాం పతంగ తెలిసా కనాలు ఎట్లేయాలో ఎగిరేయాలో గుంజేయాలో నేర్పియాలా మళ్ళా పతంగ అయితే కాట్ అయిపోయింది ఒకటి కాట్ చేసాం అమ్మలో ఇంకోటి కాట్ చేసింది ఇంకోటి అయితే కాట్ చేద్దాం మెల్లా ఏమరా రాజు ఇట్లా అయింది ఏమరా ఏమానే అరే పతంగ వస్తుంది అరే అద్దా ఫోన్ రాబాయ్ ప్రస్తుతానికి ఇప్పుడు పతంగులు ఏమి ఎగురుతలేవు అంటే జరా ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది కదా మ్యాక్సిమం టైం వచ్చేసి 1:20 అవుతుంది దానివల్ల పతంగులు ఎక్కువ ఎగురుతలేరు చూసినట్టయితే గనవాడుతుండే చెనికిలా అసలు ఒక్క పతంగి ఎగురుతలేదు ఎందుకంటే ఈవినింగ్ మూమెంట్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే వెదర్కి కానీ అట్లా ఓకే నేను చూపిస్తూనే ఉంటా ఇంకేమేమైతున్నాయి ఓకే
ఇప్పటికీ మూడు పతంగులు కాటైపోయినా మనవి రెండు కాట్ చేస్తే మన మూడు పోయినాయి ఇంకెన్ని పోతే ఇంకెన్ని వస్తాయి విసురు వందాం ఎవడి డప్పుడు కొట్టనా తర్వాత కొట్ట KPN DJ Sir. Telugu. Excusing mix. KPN DJ Sir. We'll be right back.
సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంతసేపు అయితే ఎగిరినాము అనుకో, కొంచెం ఎగిరి ఎగిరి జర టైం పాస్ చేసుకోము, జర టైం తీసుకోము. కొంచెం ఏమంటారు ఈ వెదర్ కి పతంగులు ఎక్కువ వస్తాయి కైట్స్. మనం ఏం చేయాలంటే చూసుకుంటూ ఉండాలి, జరసేపు ఎంజాయ్ చేయాలి అంతే, ఇంకేం లేదా. మీకు ఒక పచ్చని చెప్పిస్తా, ఒకసారి హాయ్ చెప్పుగా. హాయ్ హ్యాపీ సంక్రాంతి. సో గాయస్ ఇగో ఇప్పుడే అద్దపండు పట్టినాము, ఇగో అద్దపండు పతంగి, ఇగో అద్దపండు. సో అద్దపండు అంటే సగం మన లచ్చిగాడు పట్టింది, తమ్ముడు లచ్చు. ఇది నాకు తెలిసి మేబీ లాస్ట్ అనుకుంటే ఈ పతంగి, ఎందుకంటే ఇగో ఆల్రెడీ టైం అయిపోయింది, ఇగో పతంగులన్నీ దిగిపోతున్నాయి, ఇగో తక్కువ ఎగురుతున్నాయి. సో టైం ఇట్లా లేదు, అందుకే చెప్పలేము ఈ పతంగి అయితే ఎగిరేసాయి ఎట్లయితే. ఇప్పటికైతే నేను మామూలుగా అయితే ఒక ఐదు పతంగులు నాయి కాట్ అయినాయి, నేను నాలుగు పతంగులు కాట్ చేసిన అంటే మైనస్ వన్ లో నేనే ఉన్నా. చూద్దాం లేవాలనే చేసా దాన్ని, ఓకేనా? లచ్చి నువ్వు జర కట్టుకో, లచ్చి నువ్వు జర కట్టు. ఏం చెప్పింది నువ్వు వచ్చోట చింపేవాడు మన చింపేవాడు. ఎంత కాయట అది చింటో బంద్ చేస్తున్నారా? అంటాడా నీదేంది అక్కడ నుంచి ఇక్కడ ఏంది అసలు ఫినిష్ చేయలే బ్లాగ్ అనుకోకుండా. సో ఫినిష్ చేయడానికి వచ్చిన, అక్కడ నైట్ అయిపోయింది, లైటింగ్ లేదు, ఏం లేదు, ఇక టైం పాస్ అయితే మస్తు చేసినాం. కాకపోతే నాకు కొంచెం నారేజ్ ఏంటంటే 16-15 అఫ్ కోర్స్ అందరూ అంతే, అప్పుడైతే ఒక రేంజ్లో ఎగిరేట్లు ఈ పతంగులు అంటేనే కాల్ పతంగ అంటే నేనైతే ఆనెస్ట్ చెప్పుకుంటున్నా పోయి నేను అంతే ఎందుకు అవ్వాలని చెప్పుకోవాలి. 2013-12 అయితే నేనైతే లాగులేసుకొని ఉరికేది గల్లీ గల్లీ పతంగుల కోసం. సో ఇప్పటికైనా ఏముంది, పతంగం ఉందంటే ఉరుకుతా. నాకు తెలిసి అక్కడక్కడ మీకు బోర్ అయి ఉంటుంది, సో నేను అది బోర్ కానియకుండా నేను దాన్ని చేస్తా మంచిగా, అంటే బోర్ ఉన్న క్లిప్లు కట్ చేస్తా. టైం వచ్చేసి 12 అవుతుంది, అందరూ వండుకోరు, ఇది మా ఇంటి దగ్గర. సో అందరు వండుకోరు, నేను ఫినిష్ చేయాలని చెప్పి నా గుర్తు కోసం మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నా. అమ్మో బ్లాగ్ ని ఫినిష్ చేయాలని. సో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసి, నాకు తెలిసి ఇప్పుడు నైట్ ఇప్పుడు మొత్తం కూర్చొని ఎడిటింగ్ చేసి రేపే చేయాలి. సో అందరు అనుకుంటారు బాయ్ ఇంకో అరే ఇంకేంద్రా బాయ్ వీడియోలు చేసే పైసలు వస్తాయి, ప్రమోటర్లు వస్తాయి, అన్ని వస్తాయి అని ఓవన్ బాధలు అనుకుంటాయి. ఇప్పుడు ఎడిటింగ్ మీద బ్లాగ్ మొత్తం ఎడిట్ చేయాలంటే ఆ మిస్టేక్ కాకుండా చూసుకోవాలంటే నా బ్లాగ్లు అయితే ఎవరు ఎడిటింగ్ చేయరు, నేనే చేసుకుంటా. సో చాలా మంది అడిగింది ఏంటంటే అన్న నువ్వు యాప్ లో వేసావు అనా, అంటే VN లో వేసా బ్రో, నా ఫోన్ వచ్చి ఐఫోన్ లెవెల్ లో షూట్ చేసా అండ్ VN యాప్ లో నేను ఎడిటింగ్ చేసా, చాలా మంది అడిగారు. సో వాళ్ళకి ఏం చెప్పాలని ఈ వీడియోలో చెప్పాల్చుకున్నా. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ బ్లాగ్ మొత్తం నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే 100% చేసుకోండి. సో ముందు మంచి మంచి బ్లాగ్లతోటి మేము ముంగడ ఇంకా ముంగడ నడుస్తా. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్ అండ్ దెన్ ఇన్ ఆఫ్.